హ్యాపీ బర్త్డే కిరణ్ మామ, నువ్వు ఇంకా ఇట్లా హ్యాపీ బర్త్డేస్ ఇంకా ఎన్నో చెప్పుకోవాలని నా బెస్ట్ విషెస్. అందరికీ గుడ్ ఈవినింగ్. హ్యాపీ బర్త్డే ఫస్ట్ చెప్పింది డాడీ, బాబాయ్, నానమ్మ, అత్త, మమ్మీ, అలాంటి అందరు బాగా మాట్లాడారు. అండ్ వాళ్ళు చెప్పాల్సిందని చెప్పారు, కానీ నేను ఇంకొన్ని మంచి విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నా. మన ఫ్యామిలీలో మనం ఎవరైనా కావచ్చు, మన ఫోర్ మెంబర్స్, డాడీ, బాబాయ్, ఒక బాబాయ్, అత్త, మనందరి ఫ్యామిలీస్ ఇలాగే ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలి. ఒకరి కష్టాలని ఒకరి హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి. వీళ్ళనేసి కాదు, బాబాయ్, లోక బాబాయ్, అత్త, వీళ్ళందరూ నాకు మంచి ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని హ్యాపీనెస్ వచ్చినా షేర్ చేసుకుంటారు, ఒకరికోసం ఒకరు ఉంటారు. అండ్ ఒక మంచి బ్రదర్స్ ఎలా ఉండాలని వాళ్ళ ముఖం చూసి నేర్చుకున్నాను. అండ్ అదే ఇదిగా పెద్దోడిగా నేను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. వీరజ్ కావచ్చు, నీరజ్ కావచ్చు, సన్నీ కావచ్చు, ఏదైనా కావచ్చు నా లైఫ్లో. అండ్ షరీ కూడా సో మనకి పెద్ద పెద్ద డబ్బులు లేకపోవచ్చు, లేదా పెద్ద పెద్ద ఇది లేకపోవచ్చు, కానీ మనందరికీ ఒక షేర్డ్ వాల్యూస్ ఉన్నాయి. అది తాత చేసిన మంచి పనులను, లేదా నానమ్మ చేసిన మంచి పనులను, మనమందరం ఏదో కొంచెం హ్యాపీగా ఉన్నాము, అంత కష్టాలు చూడకపోయినా, అంత తిరగడకపోయినా, ఇదేలాగా మనందరూ హ్యాపీగా ఉండాలని, ఇదేలాగా మనందరం మన జర్నీని కంటిన్యూ చేయాలని.